Hi friends, welcome back to Super Recipes and Arts. ఈ రోజు ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం. అదేంటంటే పొటాటో స్టఫ్డ్ ఇడ్లీస్. రొటీన్గా ఇడ్లీలు తిని బోర్ కొట్టేస్తే ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా చేస్తే ఇడ్లీలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా తురిమిన అల్లం, 6 కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4 వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, కొద్దిగా పసుపు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి స్మాష్ చేసిన 2 పెద్ద బంగాళాదుంపలు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ స్టఫింగ్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఫ్లాట్గా ప్రెస్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ మనం ముందు రోజు రాత్రే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ పిండిని ప్లేట్లో వేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని దానిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ పిండిని స్టఫింగ్ మీద యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ ప్లేట్స్ ఇడ్లీ కుక్కర్లో పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మన ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఈ ఇడ్లీలు 3 తింటే చాలు, కడుపు నిండిపోతుంది. అదే కొబ్బరి చట్నీ కాంబినేషన్తో తింటే సూపర్ అనాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.